నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ మిత్రాజ్. ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల గురించి నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఈ తాంత్రిక వస్తువులు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు గత 2.5 సంవత్సరాల నుంచి మంచి మంచి డెవలప్మెంట్స్ వాళ్ళు చూశారు. అందుకనే మనం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం. సో 5 పరిహారాలు ఏంటివి వ్యాపారానికి, ధనప్రాప్తికి, అలాగే ఏంటి మనకు ఉపయోగపడతాయో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో వెమ్మటే ఇవాళే మీ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. 2021లోనైనా ఇది యొక్క దురదృష్టాన్ని దూరం చేసుకుని అదృష్టాన్ని దగ్గర చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. ఒక 5 పరిహారాలు నేను చెప్తాను అన్నాను. అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటివరకు కూడా మనం ఏ ప్రేక్షకులకు చెప్పింది కాదు. చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి, ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు, అంటే మనం మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి, ఇది ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు, ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తేవాలన్నా కానీ తేలేడు. ఇది 2వ పరిహారం. ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ, ఒక 5 జాజికాయలతోటి మన వ్యాపారాన్ని, మనం ఇంట్లో వ్యాపారం ఉన్నా మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా, కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్నా, జాజికాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా 2ంతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్, జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వదరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టచ్చు. కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే పిల్లిమాయ కావచ్చు, యంత్రం కావచ్చు, లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను, ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది. దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు 100% సక్సెస్ చూశారు. ఇది నా ఛాలెంజ్, కంపల్సరీ వాళ్ళు చేసి చూడండి పూర్తి భక్తి శ్రద్ధతోటి. ఈ 5 పరిహారాలలో నాకు తెలిసి మీకు 2 పరిహారాలతోటే సర్వదరిద్రాలు వదిలిపోతాయి. కానీ 5 పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం మనం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిల్యూర్ అనేది చూడటమే ఉండదు. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇప్పుడు కరోనా టైం కావచ్చు, కోవిడ్ టైం, ఈ టైంలో హెల్త్ ఇష్యూస్, ఇంకోళ్ళకి ఏంటంటే చాలామందికి జాతకంలో లగ్న బలం లేకపోవటము, అలాగే రవి నీచ స్థితిలో ఉండటము, కొన్ని సందర్భాలలో గురువు నీచ స్థితిలో ఉన్నా కానివ్వండి, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే లెఫ్ట్ సైడ్ లెగ్ కానివ్వండి, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రేస్ కావటం గురుబలం లేకపోవటం, అలాగే చంద్రబలం లేకపోవటం వల్ల డైజెషన్ సిస్టమ్ అనేది ప్రాబ్లంగా ఉండటం, అలాగే రాహు నెగిటివిటీలో ఉన్నప్పుడు స్టమక్ రిలేటెడ్ పెయిన్ రావటం కానివ్వండి, ఇలాంటి ఎన్నో మనకు జరుగుతుంటాయి. పర్టికులర్ లేడీస్కి ఎంతోమందికి శుక్రుడు గురుబలం లేనప్పుడు యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం, చాలామంది సఫర్ అవ్వటం, అలాగే బుధుడు బాగాలేనప్పుడు డెంటల్ రిలేటెడ్ కానివ్వండి, అలాగే నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలా చాలా రేజ్ అవుతుంటాయి. సో మనం అన్నిటికీ ఒక్కొక్కటి చూసుకుంటూ మనం ఈ గ్రహం బాగాలేదు, సరే బుధుడు బాగాలేదు, ఈ ప్రక్రియ చేద్దాం, శుక్రుడు బాగాలేదు, ఈ ప్రక్రియ చేద్దాం, ఇలా చేసుకుంటూ వెళ్తుంటారు చాలామంది. కానీ హెల్త్ ఇష్యూస్ అనేవి కానీ ఎప్పటికీ తగ్గవు, ఒకటి తగ్గితే ఒకటి ఇంకోటి ప్రాబ్లం అనేది రేజ్ అవుతుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఈ ప్రాబ్లం తక్కువైంది అనుకుంటే ఇంకోటి ఏదో రావటం, లేదు అనుకుంటే ఏదో ఒక నిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యతోటి బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇవాళ మనం చెప్పే ప్రక్రియ చాలా సింపుల్గా ఉంటుంది. 12 రాశులలో ఎవరైనా సరే ఈ ప్రక్రియ మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పర్టికులర్ దీనికి కావాల్సింది మనకేంటి అనుకుంటే, ఒకటి ధన్వంతరి దేవత ఫోటో. మనం ధన్వంతరి దేవత ఫోటో అని మీరు ఆన్లైన్ కొడితే మంచిగా ఆయన కలశం చేతిలో అమృత కలశం పట్టుకొని ఉన్నట్టు ఒక ఫోటో వస్తుంది, అది ప్రింటౌట్ ఒకటి తీసుకోండి. దాంతోపాటు ఒకటి యెల్లో కలర్ వెల్వెట్ క్లాత్ ఒకటి కావాలి, అలాగే కొన్ని బాస్మతి రైస్, అన్బ్రోకన్ బాస్మతి రైస్ అంటే విరిగుండకుండా ఉన్న బాస్మతి రైస్ కావాలి, ఒక 1 రూపీ కాయిన్ కావాలి. దాంతోపాటు మనం ఈ ప్రక్రియ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమావాస్య రోజు ధన్వంతరి దేవత ఫోటో ఒకరోజు ముందన్న ఫ్రేమ్ కట్టించుకొని దానికి మంచిగా మీ ఇంట్లో ఈశాన్య మూలలో ఎక్కడైనా సరే, పైన అయినా పర్లేదు, కొంచెం హైట్లో ఈశాన్య మూలలో డోర్ ఉందనుకో ఈశాన్యంలో, ఆ డోర్ పైకైనా సరే కానివ్వండి, కొంచెం చైర్ వేసుకొని అక్కడ కొట్టి పెట్టేయండి. అమావాస్య రోజు సాయంత్రం ఉదయం ఫోటో పెట్టండి. సాయంత్రం ఏం చేయాలంటే ఈ యెల్లో కలర్ వెల్వెట్ క్లాత్ దేవుడి రూమ్లోనే దేవుడు ముందు ఆ యొక్క యెల్లో కలర్ క్లాత్ని స్క్వేర్ షేప్లో ఉండేటట్టు చూసుకొని అక్కడ పరచండి. అక్కడ పెట్టి మంచిగా ఈ బాస్మతి రైస్ కొన్ని ఒక 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ ఎట్లున్నా పర్లేదు,
ఒక 3 సార్లు ఆ యొక్క క్లాత్ మీద ఒక 3 టైమ్స్ తీసి అక్కడ వేయండి. వేసిన తర్వాత ఆ 1 రూపీ కాయిన్ మంచి చేతిలో పట్టుకొని మీ మనసులోని కోరిక కోరుకోండి. ఇలా నాకు ఈ అనారోగ్య సమస్య ఎప్పుడు తీరట్లేదు తండ్రి, ఈ అనారోగ్య సమస్యల నుంచి నన్ను బయటపడేటట్టు చూడు, నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి ప్రక్రియలు ఏమి జరిగినా నేనేమైనా తెలియక దాటినా తొక్కి వచ్చినా సరే కానీ ఎలాంటి ప్రభావం నా మీద ఉండొద్దు, నేను నిత్యం కూడా ఆరోగ్యంతో ఉండాలి, అనారోగ్యం అనేది నా దరిదాపులు రాకూడదు అని చెప్పి కోరుకొని ఆ 1 రూపీ కాయిన్ దాంట్లో పెట్టేసి దాన్ని ఎల్లో కలర్ థ్రెడ్ తోటి కట్టేసి మీ ఇంట్లో ఏం చేయాలంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఏదైతే మూల ఉంటుందో నార్త్ ఈస్ట్ కార్నర్కి అక్కడ ఎక్కడైనా సరే కానీ మొలగొట్టేసి దాన్ని హ్యాంగ్ చేసేయండి. ప్రతిరోజు ధూపం జ్వలించాలి. ఇది మనం పూజ అయిపోయింది. మనకి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఒక్కసారి దిష్టి తీసుకోవాలి. ఈ ప్రక్రియ మనం చేస్తేనేమో 7 శనివారాలు కంటిన్యూ చేయొచ్చు, లేదనుకుంటేనే 7 అమావాస్యలు చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజు అయితే చాలా విశిష్టము, తొందరగా మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. లేదు శనివారాలు ఎక్కువగా కొంచెం ఆల్టర్నేటివ్ అనుకుంటే మాత్రం శనివారం 7 శనివారాలు కానీ 7 అమావాస్యలు కానీ, ఎందుకంటే అమావాస్యకు ఉన్నంత పొటెన్షియల్ శనివారంకి తక్కువ ఉంటుంది. అమావాస్యకు మనకి 80% రిజల్ట్ వస్తుంది అంటే శనివారానికి వచ్చేసి 30-35% ఉంటుంది. సో మ్యాక్సిమం ట్రై ఏం చేయండి అంటే అమావాస్య అమావాస్యకు చేసుకుంటూ వెళ్తే మనకు ఆటోమేటిక్గా మన హెల్త్లో అనే మనకు చేంజెస్ తెలుస్తూ ఉంటాయి. సో మనం ఏం చేయాలి అనుకుంటే ఒక 5 దానిమ్మకాయలు తీసుకోండి. ఒక 5 దానిమ్మకాయలు తీసుకొని ఒక గ్రీన్ కలర్ కవర్లో కానివ్వండి లేదా గ్రీన్ కలర్ బట్టలు కానివ్వండి, ఆ 5 దానిమ్మకాయలు దాంట్లో పెట్టండి. పెట్టి మంచిగా మీ చేతులు పట్టుకొని ఈ అనారోగ్య సమస్యలు పటాపంచలైపోవాలి. నేను ఎప్పుడు నిత్యం ఆరోగ్యంగా ఉండాలి, మీ పర్టికులర్ మీకు బ్యాక్ పెయిన్ ఉందా, మీకు స్టమక్ పెయిన్ ఉందా, అది ఏదైతే ఉందో అది వెళ్ళిపోవాలి అని చెప్పి కోరుకొని జయ మహాకాళి అని అనుకోండి. అనుకొని దాన్ని మీ తలపై నుంచి ఆ యొక్క మీరు గ్రీన్ కలర్ బట్టలో కట్టిన దానిమ్మల్ని తలపై నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో యాంటీ క్లాక్ వైజ్ ఒక 7 టైమ్స్ తిప్పి తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కానివ్వండి, 4 దారుల దగ్గర దాన్ని పెట్టేసి వెనకకి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళ చేతులు కడుక్కొని పండుకోండి. ఇంటి బయటనే కాళ్ళ చేతులు కడుక్కోవాలి. ఇది మనం కనీసం 5 అమావాస్యలు చేసుకున్నట్టే, 7 అమావాస్యలు చేసినట్టయితే 7 అమావాస్యలు చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. లేదు అనుకుంటే 7 శనివారాలు కూడా కంటిన్యూ చేయొచ్చు, కానీ ప్రిఫరబుల్ మాత్రం అమావాస్య రోజు ఉన్నంత పొటెన్షియల్. ఎమ్మటే మన మన ఒంట్లో నుంచి ఒక బరువు వెళ్ళిపోయినట్టు మనకు ఫీలింగ్ అనిపిస్తుంది ప్రతి అమావాస్యకు మనం ఎట్లయితే తీస్తుంటాం. సో మనం ఏం చేయాలి అంటే ప్రతి 2 అమావాస్యలకు ఒక్కసారి అక్కడ ఏదైతే రైస్ పెట్టామో ఆ రైస్ తీసుకెళ్ళి ఎక్కడైనా రావి చెట్టు దగ్గర కింద వేసేయాలి. అమావాస్య ఇప్పుడు నెక్స్ట్ 2 అమావాస్యలకు మనం మారుస్తాం, 2 అమావాస్యలు అయిపోయి అమావాస్య తెల్లారి దాన్ని తీసి ఆ యొక్క రైస్ని తీసుకెళ్ళి ఎక్కడైనా రావి చెట్టు దగ్గర వేసేసి ఆ రూపబిళ్ళ ఎక్కడైనా హుండీలేసేయండి. మళ్ళీ ఫ్రెష్గా అమావాస్య తెల్లారి సాయంత్రం సేమ్ అలాగే కొంచెం బాస్మతి రైసు మళ్ళీ 1 రూపీ కాయిన్ దాంట్లో వేసి సేమ్ అక్కడ హ్యాంగ్ చేసుకోండి. ప్రతి 2 అమావాస్యలకి అమావాస్య తెల్లారి అంటే 2 అమావాస్యలు అయిపోయినాయి, ఇవాళ ఇది 2 అమావాస్య, తెల్లారి ఏ రోజైనా పర్లేదు, ఆ తెల్లారి ఆ బియ్యం తీసేసి రావి చెట్టు దగ్గర వేసి ఆ రూపబిళ్ళ ఏదైనా హుండీలు వేసేసి మళ్ళీ ఫ్రెష్గా మనం ఈవినింగ్ ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ రైస్ వేసి మంచి దాంట్లో 1 రూపీ కాయిన్ వేసి ధూపం చూపించి మళ్ళీ హ్యాంగ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ చేస్తుండి తప్పకుండా దీర్ఘకాల వ్యాధులు ఎవరినైతే పీడిస్తున్నాయో వాళ్ళకు కూడా విముక్తి చెందే పూర్తి అవకాశం ఉందండి. నమస్తే. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పెళ్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను, హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఆ ఫ్రెండ్స్లో షేర్ చేశాను, వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ
తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు మణికంఠ, నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను, ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చెప్పడం చేస్తే బాగుండిద్ది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమి నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు, ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను, కంపెనీలో గ్రోత్ బాగుంది, నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈరోజు. ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు, ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగ గురువు గారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయమయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి, మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వే జనా సుఖం భవంతు, ఓం నమః శివాయ.